హాయ్, వెల్కమ్ టు బ్యూటీ టిప్స్. వింటర్ అనగానే మన బాడీకి ఎక్కలేని కేర్ తీసుకుంటాం. సో ఇలాంటి సీజన్లో ఎలాంటి క్రీమ్స్ లోషన్స్ అప్లై చేయాలో కతియావా స్కిన్ ఎక్స్పర్ట్ సురేఖ నాడి తెలుసుకుందాం. హాయ్ సురేఖ. హాయ్ మానస. సో మనం నార్మల్గా రెయినీ సీజన్ ఇంకా సమ్మర్ సీజన్తో పోలిస్తే వింటర్ సీజన్లో ఎక్కువ కేర్ తీసుకుంటాం మన బాడీకి. సో అలాంటి ఇవి ఈ సీజన్లో మనం ఎలాంటి లోషన్స్ వాడాలి ఫేస్కి? ఫేస్కి ఎలాంటి క్రీమ్, ఇంకా బాడీకి ఎలాంటి లోషన్స్, లిప్స్కి, హెయిర్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి మనం ఈ సీజన్లో? కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాను, చాలా వెరైటీస్ ఈ సీజన్కి. ఏది లైక్ సమ్మర్లో ఇది ఆల్మోస్ట్ మనం ఎప్పుడు బాడీ లోషన్స్ కానీ ఫేస్ కైనా కంపల్సరీ కేర్ తీసుకుంటాం కదా. ఈ సీజన్కి స్పెషల్గా మీరు మంచి కేర్ తీసుకోవాలి. అలాంటి ఏదైతే కేర్ తీసుకోవాలో కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాను, దాని పేరు కూడా చెప్తాను. ఇది బాడీ లోషన్స్, బట్ దీంట్లో వేరియంట్స్ చాలా లోషన్స్ ఉన్నాయి. బ్రాండ్స్ వచ్చేసి యాడ్లీ, నివ్యా, బయోటెక్, లోటస్, లిబిడమ్ అండ్ సెటాఫిల్, హిమాలయ, సెంటైజ్ ఉంది. దీంట్లో మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు బాగా బయోటెక్ యూజ్ చేయాలి. బయోటెక్ స్పెషల్గా ఏంటంటే లైక్ పీపుల్స్ ఇన్ చిన్న వాళ్ళకి కూడా లైక్ ఏజ్ పీపుల్స్ బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ పగలడం కానీ డ్రైనెస్కి క్రాక్నెస్కి బయోటెక్ ప్లస్ బయోటెక్ వచ్చేసి మైల్డ్ ప్రోడక్ట్ అనమాట. కెమికల్స్ ఉండవు, హెర్బల్ ఉంటుంది బ్రాండ్. చాలా యూస్ఫుల్, మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు, హోల్ డే వరకు లాంగ్ స్టే ఉంటుంది. లైక్ డ్రైనెస్ క్రాక్నెస్ ఉండదు. మనం ఇంట్లోనే నైట్ అంటే డే టు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లోషన్స్ మీదనే ఉంటాం మనం. ఇంట్లో నైట్ అప్లై చేసుకొని మళ్ళీ మార్నింగ్ వరకు మనకు రిజల్ట్ వచ్చేటివి ఏమైనా ఉన్నాయా? ఇది మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు లోషన్ కంపల్సరీ హైడ్రేటింగ్ ఉంటుంది. బట్ ఇంకా మనకు ఆప్షన్ ఇంకొకటి ఉంది, ఆయిల్. ఆయిల్ అంటే స్పెషల్గా ఇప్పుడు మనం డేలా పెట్టుకోలేము, ఓన్లీ ఫర్ నైట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. డేలా ఆయిల్ పెట్టుకుంటే మనకు బయట వెళ్తాం కాబట్టి డస్ట్ అవన్నీ తొందరగా క్యాచ్ చేస్తుంది. అదే నైట్ ఓవర్ నైట్ ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ వాష్ చేస్తే మన బాడీలో ఉన్న మొత్తం డ్రైనెస్ కంట్రోల్ చేస్తుంది. నైట్లో ఆయిల్ వాడొచ్చు మీరు. సో ఇప్పటివరకు మనకి బాడీకి అయిపోయింది, నెక్స్ట్ ఫేస్కి ఎలాంటిది చేసుకోవాలి? ఫేస్కి అని అంటే ఇప్పుడు కొంతమంది చాలా లైక్ డే క్రీమ్, నైట్ క్రీమ్స్ వాడతారు. అది వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి వాడుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఆయిలీ ఉంటుంది, డ్రై, బ్లెమిషెస్, పింపుల్స్ అట్లా ఉంటుంది. అట్లయితే వాళ్ళు రెగ్యులర్గా ఏ క్రీమ్స్ వాడతారో అది వాడవచ్చు. బట్ ఈ సీజన్లో వింటర్ సీజన్గా స్పెషల్లీ ఫర్ డ్రైకి కాబట్టి మీరు ఇలాంటి క్రీమ్స్ కష్టం ఇది తీసుకుంటే బెస్ట్. ఇది స్పెషల్లీ బటర్ క్రీమ్ అన్నమాట. ఇది ఇట్లా థిక్నెస్గా ఉంటుంది, ఇది మోర్ హైడ్రేటింగ్ చేస్తుంది. ఏ స్కిన్ టైప్కైనా లైక్ ఆయిలీ అయినా, డ్రై అయినా, ఓవర్ డ్రై స్కిన్ అయినా బాగా యూజ్ అవుతుంది ఈ సీజన్లో ఇది. ఇప్పటివరకు మనం బాడీకి బాడీ లోషన్స్ చూసాం, ఇంకా ఫేస్ క్రీమ్స్ చూసాం. సో లిప్స్ సాఫ్ట్గా ఉండడానికి ఎలాంటివి యూజ్ చేయడం బెటర్? మనకి మెయిన్ దీంట్లో వచ్చేసి హిమాలయ ఇది. దీంట్లో వచ్చేసి రిచ్ కోకో బటర్, ఇది మెయిన్ మనకి స్పెషల్లీ లైక్ డ్రైనెస్ని కంట్రోల్ చేస్తుంది, క్రాక్స్కి. ప్లస్ మనకి దీంట్లో లైక్ లిటిల్ బిట్ కలర్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పటివరకు మనం లిప్స్ చూసాం కదా, హెయిర్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి? షాంపూ కానీ, ఆయిల్ కానీ ఎలాంటి యూజ్ చేయాలి ఈ సీజన్? దీంట్లో వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ ఉంది, ఆలివ్ ఆయిల్ ఉంది. ఇలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తే మనకి నెక్స్ట్ డే వాష్ చేసినా చేయకపోయినా హెయిర్ ఇంకా స్కాల్ఫ్కి హైడ్రేటింగ్ ఉంటుంది. కోకోనట్ అయితే కామన్ జస్ట్ నార్మల్ వాష్ చేయడానికి. ఇలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ కూడా ఉండదు, ప్లస్ డ్రైనెస్ కంట్రోల్ అవుతుంది, ప్లస్ స్ప్లిటింగ్స్ ఉన్నా వెళ్ళిపోతుంది. సేమ్ ఆయిల్ బయోటెక్లో కూడా ఉంది, బ్రింగరాజ్ ఆయిల్. ఈ ఆయిల్ కూడా సేమ్ అన్న డ్రైనెస్కి, స్ప్లిటింగ్స్కి, ప్లస్ హెయిర్ ఫాల్కి, ప్లస్ గ్రోత్నెస్కి ఇలాంటి ఆయిల్స్ వాడితే మీకు చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. కోకోనట్ అయితే రెగ్యులర్ ఆయిల్. అది ఈ సీజన్లో అయితే మనం ఇలాంటివి యూజ్ చేస్తేనే మనకి హెయిర్కి చాలా కేర్ఫుల్ ఉంటుంది. ఓ థ్యాంక్ యూ సురేఖ. చూసాం కదా వింటర్ సీజన్లో మన బాడీకి, ఫేస్కి, హెయిర్కి, నెయిల్స్కి, లిప్స్కి ఎలాంటి కేర్ తీసుకోవాలో. ఇది ఈ వీక్ బ్యూటీ సెగ్మెంట్. కెమెరా పర్సన్ హరికృష్ణతో మాన్సా, V6 న్యూస్, హైదరాబాద్.